ప్రాబ్లం చూద్దానన్నా బేసిక్స్ చెప్తూ ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను ఇవాలియేట్ ఇంటిగ్రేషన్ సిక్స్ ఎక్స్ బై త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ డిఎక్స్ ఇక్కడ నేను ఇచ్చేసే బేసిక్ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఈక్వెక్స్ ప్లస్ కాన్స్టెంట్ ఈ ఫార్ములా బేస్ చేసుకుని ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను ఇది దీని బేసిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మళ్ళీ చెప్తాను ఇంటిగ్రేషన్ ఎఫ్డాక్వల్ టు లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి సార్ ఇప్పుడు ఈ కింద ఉన్నది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కింద తీసుకుంటా సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ టు ఎఫ్ డాస్ ఎక్స్ అంటే డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ అంటే ఏంటి డి బై డిఎక్స్ ఆఫ్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ అని దాని మీనింగ్ సో త్రీ కానిస్టెంట్ కనుక పక్కన పెట్టు డి బై డిఎక్స్ ఆఫ్ త్రీ ఎక్స్ స్క్వేర్ ఓకే వన్ మినిట్ నాన్న త్రీ పక్కన పెట్టాం కనుక జస్ట్ ఎక్స్ఎస్ స్వేర్ ఉంటుంది ఎక్స్ఎస్క్వేర్కి డెరివేటివ్ ఫైన్ అవుట్ చేయాలి కానీ ఇక్కడ డిబై డిఎక్స్ ఆఫ్ టూ ఉంటుంది కాన్స్టెంట్ డెరివేటివ్ జీరో కీప్ ఇన్ మైండ్ సో ఎక్సస్కేర్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి కనుక ఎలా ఫైండ్ అవుట్ చేయాలి

వన్ ఏ కనుక ఎక్స్ పవర్ వన్ ఈజ్ నథింగ్ బట్ టూ ఎక్స్ సో ఇక్కడ నేను ఏం రాయొచ్చు అంటే ఇప్పుడు త్రీ ఇంటూ ఎక్స్ఎస్కే డెరివేటివ్ టూ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్ రాస్కో కాన్స్టెంట్ డెరివేటివ్ జీరో ఈ నోనీ టు రైట్ డౌన్ ఇయర్ దట్ ఈస్ ఈక్వస్ టు త్రీ టూ జార్ సిక్స్ ఎక్స్ అంటే ఎఫ్ డాస్ ఎక్స్ నాకు సిక్స్ ఎక్స్ వచ్చింది చూడండి ఎఫ్డాస్ ఎక్స్ సిక్స్ ఎక్స్ ఉంది ఎఫాప్ ఎక్స్ ఏమో త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఉంది కనుక బై దిస్ ఫార్ములా మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇంటిగ్రేషన్ సిక్స్ ఎక్స్ డివైడెడ్ బై త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగరి దమ్ ఆఫ్ మన ఎపాక్స్ ఇక్కడ మనం డిఫైన్ చేసుకున్నాం కదా ఇవి ఇక్కడ ఉంది ఎపాపిక్స్ దీన్ని రాసుకోవడమే త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ప్లస్ కాన్స్టెంట్ ఇదే దాని యొక్క answer so